బక్చినియస్ ఎందుకు కొడుతున్నారో తెలీదు. ఏం తప్పు చేశాడంటే మీకెందుకని ఎదురు ప్రశ్న. కొడుతుంది పోలీసులు కావడంతో ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఖాకీల కండ కావడానికి ప్రతీక ఈ ఘటన. దాడి జరిగిన తీరు చూస్తే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. హైదరాబాద్ సరూర్ నగర్ చెరువు గట్టుపై జరిగింది ఈ ఘటన. దాడి చేసింది మలక్పేట్ ట్రాఫిక్ పోలీసులైతే బాధితుడు ఆటో డ్రైవర్. ప్రయాణికుల్ని ఎక్కించుకుంటూ ఉండగా ఒక్కసారిగా వచ్చిన ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు విరుచుకుపడ్డారు. ఆటో డ్రైవర్ని విచక్షణ రహితంగా చితకబాదాడు. కింద పడేసి బూటు కాళ్లతో తన్నారు. రోడ్డు మీద వెళ్లే వాళ్ళు ఆగి మరీ చూస్తున్నారే తప్ప ఎవరూ అడ్డుకునేందుకు సాహసించలేదు. ఎందుకు కొడుతున్నారని అడిగినందుకే ఒకరిద్దరిపై గుర్రమన్నారు ఆ మదమెక్కిన ట్రాఫిక్ పోలీసులు. అడ్డుకుంటే తమను ఎక్కడ కేసులో ఇరికిస్తారనే భయం మిగతా వాళ్లను ప్రేక్షకులను చేసింది. అసలే ఎన్నికల టైం, పైగా రాష్ట్రపతి పాలన, ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారో ఏమో కానీ పోలీసులను ప్రశ్నించే ప్రయత్నం ఎవరూ చేయలేదు. ఆ ఆటో డ్రైవర్ ఏదైనా తప్పు చేసి ఉంటే జరిమానా వేయాలి, నేరం చేసి ఉంటే కేసు పెట్టాలి. ఎంత పోలీసులైతే మాత్రం ఇంత దారుణంగా చితకబాదే హక్కు ఈ ట్రాఫిక్ పోలీసులకు ఎవరిచ్చారు? ఇలాంటి ఘటనలతో ట్రాఫిక్ రూల్స్ని అమలు చేయాలని అనుకుంటున్నారా? మిగతా జనాన్ని కూడా భయపెట్టాలనుకుంటున్నారా? వీళ్ళను ప్రశ్నించే వారే లేరా? మానవ హక్కులు వీరికి పట్టవా? రాష్ట్రపతి పాలన అంటే ఇంత దారుణంగా ఉంటుందా? గవర్నర్ గారు చూస్తున్నారా, ఖండ కావరం ఎక్కిన ఈ పోలీసుల క్రూరత్వం, వీరిని ఎలా శిక్షిస్తారు? చీటీల బిజినెస్ పేరుతో తోటి టీవీ ఆర్టిస్టుల వద్ద 10 కోట్ల రూపాయలు నొక్కేసి టోకరా ఇచ్చిన జూనియర్ ఆర్టిస్ట్ విజయరాణిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమెతో సహా 10 మంది బంధువులను సిపిఎస్ పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. ఎట్టకేలకు చిట్టీల రాణి సిసిఎస్ పోలీసుల చేతికి చిక్కింది. హైదరాబాద్లో టీవీ జూనియర్ ఆర్టిస్టుల నుంచి 10 కోట్ల రూపాయలు వసూలు చేసుకుని ఉడాయించిన విజయరాణిని బెంగళూరులో సిసిఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు 10 మంది బంధువులను కూడా అరెస్టు చేసినట్లు సిసిఎస్ పోలీసులు హైదరాబాద్లో చెప్పారు. విజయరాణి ఆస్తుల వివరాలను సిసిఎస్ అధికారులు సేకరిస్తున్నారని సమాచారం. మరో 2 రోజుల్లో విజయరాణిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు నిన్నటితో నామినేషన్ల పర్వం ముగియడంతో పెద్ద ఎత్తున నాయకులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. ఖుద్బులపు నియోజకవర్గంలో మొత్తం 29 అభ్యర్థులు 44 నామినేషన్లు దాఖలు చేశారు. ఇదిలా ఉండగా ప్రధాన పార్టీ అభ్యర్థులు కాంగ్రెస్ నుండి కూన శ్రీశైలం గౌడ్, టీడీపీ నుండి వివేకానంద, వైసీపీ నుండి కోలన్ శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ నుండి కోలన్ హనుమంతరెడ్డిలు పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించి స్థానిక మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని తమ తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఎవరికి వారే తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఎవరు బాధ లేదు కొంచెం ఇక్కడ. మరి నాకు టికెట్ ఇచ్చిరు, డౌన్ చేయండి. తొలి కుత్బుల్లాపూర్ ప్రజలు నన్ను గెలిపిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా.
ఎందుకంటే మరి కుత్బుల్లాపూర్ ప్రజానికలకు ఒక ప్రత్యేకత ఉంది. పని చేసేవానికి పట్టం కడతారు. జాతర దుకాణం లెక్క ఆరేళ్ల ముందు దుకాణం పెట్టుకుంటే మొత్తానికి దూకుణం పెట్టే సత్తి పంపిస్తారు. మళ్ళీ ఊరికి పోతాడు. ఎందుకంటే ఇక్కడ కాన్స్టిట్యూన్సీ చేసే వాళ్ళు కూడా చాలా మంది పట్టణ ప్రాంతానికి వచ్చే వాళ్ళు ఎక్కువ. ఇక్కడ ఈడ పుట్టి ఈడ పెరుగులోకి అయితేనేమో ప్రజలు వాళ్లకు ఆశ్రయించాలని చెప్పి నేను మనవి చేస్తూ రాబోయే రోజుల్లో కొత్త రాష్ట్రంలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని నేను మీతో మనవి చేస్తాను. వారు ఇమీడియట్గా నాకు ప్రజల్లో ఉన్నటువంటి ఒక మంచి పేరును, నాకున్నటువంటి ప్రజాదరణను చూసి ఇమీడియట్గా నన్ను క్యాండిడేట్గా అనౌన్స్ చేసి నిన్ననే ఇచ్చినప్పటికీ కూడా కుత్బుల్లాపూర్ ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ నిన్ననే నాకు అనౌన్స్ అయినప్పటికీ ఇవాళ స్వచ్ఛందంగా కొన్ని వేల మంది వచ్చి నామినేషన్లో పాల్గొని నాకు వారి పూర్తి సహకారాన్ని అందించినందుకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. వారి అభివృద్ధి కోసం వారికి అనేకమైనటువంటి కార్యక్రమాలు కావాలి, మౌలిక సదుపాయాలు కావాలి, గృహ నిర్మాణం కావాలి, కాలేజీలు కావాలి, ఐటీఐలు కావాలి, ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి, ఒక హాస్పిటల్స్ కావాలి. వాటన్నిటి కోసం కూడా నేను ఒక ఎడ్యుకేటెడ్ కాబట్టి, నేను లాయర్ను కాబట్టి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా చట్టసభల్లో రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా నేను గట్టిగా పోరాటం చేసి కుత్బుల్లాపూర్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి మరి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అవినీతి, అరాచక, అన్యాయ, అక్రమ పరిపాలనని కాంగ్రెస్ పరిపాలన చిరమగీతం పాడాలని ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు. వెయ్యి కళ్ళతోని ఈ యొక్క 30 తారీఖున జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోనే ఎక్కడ లేని యొక్క విధంగా ఈరోజు ఫలితాలు మరి ప్రజలు ఇవ్వబోతా ఉన్నారు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ రకంగా 5 సంవత్సరాలు జరిగిందో, ఏ రకంగా అవినీతికి పాల్పడి, ఏ రకంగా భయభ్రాంతులకు గురి చేసి, ఏ రకంగా మరి అన్యాయాలు చేశారో ప్రజలు ఆ 30 తారీఖు గురించి వేచి చూస్తా ఉన్నారు. తప్పకుండా ఆ రోజు తగిన గుణపాఠం చెప్పి ఒక నాయకులకి ఇంట్లో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మనవి చేసుకుంటూ, తప్పకుండా తెలుగుదేశం పార్టీ నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇటు తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ఆయన పేద ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకొని చూస్తూ ఉన్నారు. మరి వారు మేము ఎలక్షన్కి వెళ్ళినప్పుడు బాధ్యత చేసినప్పుడు మాకు రాజశేఖర రెడ్డి వారు రుణం తీర్చుకునే సమయం వచ్చింది. తప్పకుండా ఆ రుణం తీర్చుకొని ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఓరి నిలబెట్టినా మూడో దశ ఎన్నికల పోలింగ్ ఓటు హక్కును వినియోగించుకున్న సోనియా, రాహుల్ గాంధీ. బెంగళూరులో చిక్కిన మాయ లేడీ, పోలీసుల అదుపులో టీవీ ఆర్టిస్ట్ విజయరాణి. తండ్రికి బాకీ పడ్డ తనయుడు, 40 లక్షలు అప్పున్నానంటున్న కేటీఆర్. ఇదిపటి ఏపీవ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.